అందరికీ నమస్కారం అండి మహాభోగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ఈ వీడియోలో గుమ్మడికాయల గురించి తెలుసుకుందాం ఈ గుమ్మడికాయలు దాదాపుగా రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి బూడిద గుమ్మడికాయ రెండు తినే గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయలు చూడడానికి బూడిద రంగులో ఉంటాయి ఈ చెట్టు తీగజాతి మొక్క దీని ఆకులు పెద్దగా ఉంటాయి ఇది పసుపు పువ్వులను పూసి ముందు పువ్వు పూసి ఆ తర్వాత పిందెలా తయారయ్యి ఆ పిందె పెద్దగా అయ్యి కాయలా అవుతుంది ఇవి గుండ్రంగా ఉంటాయి అలాగే సాధారణ గుమ్మడికాయ కూడా అదే విధంగా పసుపు కలర్లో ఉంటుంది కొత్తగా నూతన గృహ ప్రవేశం చేసేవారు ఈ బూడిద గుమ్మడికాయలను వాడతారు వీటిని ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తారు ఈ సాధారణ గుమ్మడి ఈ బూడిద గుమ్మడి శుభకార్యాలకు బాగా ఉపయోగపడతాయి అలాగే పూజల్లో కూడా బాగా ఉపయోగపడతాయి యాగాదుల్లో కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి తీగజాతి మొక్క ఈ తీగలు పొదలకు పాకుతూ ఉంటాయి ఇది మన భారతదేశం అంతటా మరియు విదేశాలలో కూడా చాలా దేశాలలో ఇవి విస్తరించి ఉన్నాయి ఇప్పుడు ఈ బూర్ద కుమ్మడికాయలు ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా అధిక రక్తస్రావం అయితే ఈ రక్తాన్ని గడ్డగట్టించే గుణాలు ఈ బూడిద గుమ్మడికాయలకు ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయలు లేదా సాధారణ గుమ్మడికాయలు కూరగా వండుకొని ఫ్రైగా చేసుకొని తినవచ్చు లేకుంటే వీటిని నిండబెట్టుకొని పౌడర్గా చేసుకొని కూడా వాడవచ్చు ఈ గుమ్మడికాయ రసము నిమ్మరసము ఉసిరికాయ రసాలు తగినంతగా తీసుకొని త్రాగినచో అరిసె ఊపిరితిత్తులు ముక్కు నుండి రక్తం కారే సమస్యలు దూరం అవుతాయి మూత్రంలో మంట ఎరుపుదండము కూడా తొలగిపోతుంది బూడిద గుమ్మడికాయల వేర్లు లేదా మా సాధారణ గుమ్మడికాయల వేర్లను చూర్ణంగా చేసుకొని గోరువెచ్చటి నీటితో తాగితే శ్వాస నొప్పులు శ్వాస వ్యాధులు పోతాయి మూత్రంలో రాళ్ళు తగ్గిపోతాయి బూడిద గుమ్మడికాయ రసాన్ని బెల్లంతో కలిపి తాగినచో మూత్ర వ్యాధులు సమస్యలు తొలగిపోతాయి మూర్ఛ వ్యాధి ఉన్నవారు ఈ బూడిద గుమ్మడి రసము లేదా సాధారణ గుమ్మడి రసము తాగినచో ఆ వ్యాధి నయమవుతుంది మలబద్ధక సమస్యలు ఉన్నవారు ఈ బూరద గుమ్మడికాయలను లేదా సాధారణ గుమ్మడికాయలను కూరగా చేసుకొని లేదా పాయసంగా చేసుకొని తిన్నచో వారికి ఆ వ్యాధులు నయమవుతాయి ఈ గుమ్మడికాయలను ఆహారంగా తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది షుగర్ వ్యాధికి కూడా ఈ బూడిద గుమ్మడికాయలు పనిచేస్తాయి అలాగే సాధారణ గుమ్మడికాయలు కూడా షుగర్ వ్యాధికి పనిచేస్తాయి అని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలుపుతున్నాయి ఈ బూడిద గుమ్మడికాయలను కూరగా చేసుకొని తినేవారికి కడుపులో నులిపురుగులు నశిస్తాయి అతి ఆకలి సమస్య దూరం అవుతుంది కడుపు శుద్ధి అవుతుంది అజీర్తి సమస్యలు నయమవుతాయి ఈ గుమ్మడికాయల కూరలు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి శరీరంలో మరియు రక్తంలో అయినా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి రక్తశుద్ధి జరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పురుషులకి శృంగార సమస్యలు ఉన్నచో అవి కూడా నయమవుతాయి వీర్యం పలచగా ఉన్న వారికి వీర్యం చిక్కగా అవుతుంది సంభోగ శక్తి పెరుగుతుంది అలాగే స్త్రీలలో బహిష్టు సమస్యలు ఉన్నచో అవి కూడా నయమవుతాయి స్త్రీలు గుమ్మడికాయల కూరలు తినడం వల్ల వారి రొమ్ములు వారి పిరుదులు బాగా ఉబ్బుతాయి వారి శరీరాకృతి చాలా అద్భుతంగా తయారవుతుంది స్త్రీలకు ఇది బాగా వర్తిస్తుంది పురుషులకు కూడా లైంగిక శక్తులు పెరుగుతాయి అలాగే స్త్రీలకు కూడా లైంగిక శక్తులు పెరుగుతాయి ఈ బూడిద గుమ్మడికాయలను లేదా సాధారణమైన గుమ్మడికాయలను తినేవారికి లేదా ఈ చూర్ణాలను ఆయుర్వేద పరంగా వాడేవారికి స్త్రీలకైనా పురుషులకైనా సర్వ లైంగిక దోషాలు తొలగిపోతాయి అలాగే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అబ్బాయిలకి వీరకణాలు పెరుగుతాయి అమ్మాయిలకి బయట సమస్యలు తొలుగుతాయి మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని ఆన్లో ఉంచండి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయగలరు మేము ప్రజల్లో అవగాహన పెంచడం కోసం మాత్రమే ఈ వీడియోలు చేసామండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి మీరు ఆ ఆయుర్వేద వైద్యుడు చెప్పినట్లుగా నడుచుకోండి ॐ सर्वे जना सुघ्नो भवन्तो ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति